ప్రభుత్వాధికారులపై అధికారిక అరాచకం పెరిగిపోయింది ఎన్నికల్లో పార్టీ శాసనసభ్యుల బలాబలాలపై సర్వే నిర్వహించడానికి ఐపాక్ టీంను నియమించుకున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఆయన మాటలను బట్టి అధికార పార్టీకి చెందిన ప్రైవేటు వ్యవహారంగా దీన్ని అందరూ చూస్తున్నారు కానీ ఐపాక్ టీం ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇప్పుడు తిష్టవేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది రాజకీయంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉన్న బలాన్ని బైరేజ్ వేయడంతోనే ఐపాక్ టీం ఆగిపోవడం లేదు ప్రభుత్వ కార్యక్రమాలు స్థానిక సంస్థల సర్వ సభ్య సమావేశాలు జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన జరుగుతున్న సమీక్ష సమావేశాల్లోనూ ఐపాక్ బృందం కనిపిస్తోంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో అధికారులతో కలిసి ఐపాక్ బృందం సమస్యలపై సమీక్ష జరపడం కనిపించింది వాస్తవానికి జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ మండల పరిషత్ పంచాయతీరాజ్ సమావేశంలో ప్రతినిధులు అధికారులు మినహా అనాధరిక సభ్యులు ఎవరు పాల్గొనేందుకు వీల్లేదు పత్రికా ప్రతినిధులకు మాత్రమే మినహాయింపు ఉంది అయితే పత్రికా ప్రతినిధులను సమావేశాల్లో ప్రత్యేకంగా కూర్చోబెడతారు ఈ సమావేశాలన్నీ దాదాపు శాసనసభ శాసన మండలి సమావేశాల తరహాలోనే కొనసాగుతాయి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలను మినీ అసెంబ్లీగా కూడా అభివర్ణిస్తారు ఇలాంటి సమావేశాల్లో ఏకంగా ఐపాక్ టీమ్ సభ్యులు అధికారులకు కేటాయించిన సీట్లలో కూర్చొని సమీక్షించడానికి వీల్లేదు కానీ వ్యవస్థలన్నింటిలోనూ అరాచకం రాజ్యమెతున్నట్లుగా ప్రజాప్రతినిధి ఆ సభల్లోనూ సమావేశాల్లోనూ పాలక పక్షం జులం ప్రదర్శిస్తున్నందుకు ఇదొక నిదర్శనగా నిలిచింది ల్యాప్టాప్లు పట్టుకుని టిప్ టాప్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగుల తరహాలో ఐపాక్ సభ్యులు ప్రభుత్వ సమావేశాలకు వస్తున్నారు వీరు కూడా ప్రభుత్వ విభాగంలో నిధులు విధులు నిర్వహిస్తున్నారేమో అని పొరబడే వీరి ఆహార్యం ఉంటుంది వారొక ప్రైవేట్ సైన్యం అని తెలిసిన ఉన్నతాధికారుల దగ్గరుండి మరి సమావేశాలకు అనుమతిస్తుండడం గమనార్హం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పలుగుబడి పెంచేందుకు ప్రజా ప్రతినిధులను జనంలోకి తరుముతున్నారు ఐపాక్ సూచనలతో రూపొందించిన ఈ కార్యక్రమానికి గడప గడపకు మన ప్రభుత్వాన్ని పేరు పెట్టారు అయితే అక్కడితో ఈ సంస్థ ఆగిపోవడం లేదు ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించే వర్క్ షాపుల్లోనూ ఐపాక్ బృందం పాల్గొంటుంది మొదటి సమావేశం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశం మందిరంలో నిర్వహించారు అధికారులు పాల్గొని ఇలాంటి కార్యక్రమాల్లోనూ ఐపాక్ టీం కనిపిస్తుండడం విమర్శలకు తావిస్తోంది ఐపాక్ బృందానికి జీతభత్యాలు ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తున్నాయో పార్టీయే భరిస్తుందో కూడా వెల్లడించడం లేదు అంతా గోప్యంగా ఉంచుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సాకుతో జగన్ దినపత్రికలో పనిచేసిన కొంతమంది జర్నలిస్టులను ప్రజా సంబంధాల శాఖ నుంచి నెల నెల వేలాది రూపాయలు జీతభత్యాలుగా చెల్లిస్తున్నారు కానీ ఐపాక్ టీంకు చెల్లించే జీతభత్యాలు మాత్రం ఎవరు చెల్లిస్తున్నారో బహిర్గతం చేయడం లేదు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరపడం జరుపుకుంటే ఐపాక్ టీం ప్రైవేట్ సైన్యమే అవుతుంది అలాంటి ప్రైవేట్ వ్యక్తులను అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ ఐపాక్ టీం చేస్తున్న అంతా చూసి ఒళ్ళు మండిన వైసీపీ ఎమ్మెల్యేలు వారంతా రాజీనామాకి సిద్ధమవుతున్నారు వారి పనితీరు బాగోలేదని రిపోర్ట్లు ఇవ్వడం ఇలాంటివి తగదని అసలు వారెవరు అంటూ ప్రశ్నిస్తూ మాకు ఈ పార్టీ అవసరం లేదని రాజీనామాలకు తెగబడ్డారని తెలుస్తోంది